మీరు మోటు పతలు లాంటి ఎన్నో కార్టూన్స్ చూసి ఉంటారు కదా, ఆ కార్టూన్స్ అనేవి ఎలా తయారు చేస్తారు, అదేవిధంగా మీరు కార్టూన్ చేయాలనుకుంటే ఈరోజు ఒక అద్భుతమైన యాప్ గురించి చెప్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే, మీరు చేయవలసిన అంతకన్నా ఒక ముఖ్యమైన పని, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయండి. అసలు సబ్స్క్రైబ్ చేయడానికి ఎందుకు అంత మీకు మొహమాటం? సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీకు నేను ఒక అద్భుతమైన యాప్ గురించి చెప్తాను. ఆ యాప్తో మీరు కార్టూన్ వీడియోస్ అనేవి చూస్తూ ఉంటారు కదా, అలాంటి కార్టూన్ వీడియోస్ని మీ మొబైల్లో మీరే సొంతంగా మీ వాయిస్తో తయారు ఎలా చేసుకోవాలో చెప్తానన్నమాట. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు ఎండ్ వరకు చూడండి, లేకపోతే ఈ వీడియో అనేది మీకు అర్థం కాదు. కార్టూన్ వీడియోస్ చేయడం అయితే చాలా సులభం ఫ్రెండ్స్. ఈరోజు ఇప్పుడు దాని గురించి చెప్తాను. ఇందుకోసం మీకు ఏ కంప్యూటర్ అలాగే సాఫ్ట్వేర్ కూడా అవసరం లేదు, మీ మొబైల్లోనే సొంతంగా మీరు కార్టూన్ అనేది తయారు చేసుకోవచ్చు. అది కూడా స్టోరీ తయారు చేసుకోవచ్చు, అంటే 10 మినిట్స్ 20 మినిట్స్ ఉండేలాగా స్టోరీ అయితే తయారు చేసుకోవచ్చు. అందుకోసం ఒక యాప్ అయితే మనకు అవసరం కాబట్టి టూన్టాస్టిక్ 3D అనే యాప్ మనకు గూగుల్ ప్లేస్టోర్లో అయితే అవైలబుల్లో ఉంది. కావాలంటే అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే నేను ఈ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ యాప్ లింక్ ఇస్తానన్నమాట, మీరు అక్కడి నుండి అయినా డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, యాప్తో ఎలా కార్టూన్ తయారు చేయాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మీకు వివరిస్తాను. ఆ టూన్టాస్టిక్ డౌన్లోడ్ చేసుకున్న యాప్ని ఇప్పుడు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే మీకు ఒక అద్భుతమైన ఇంటర్ఫేస్ అనేది గూగుల్ తరపు నుంచి తయారు చేయబడిందనమాట ఈ యాప్ అనేది. దీంతో మీరు అద్భుతంగా అయితే కార్టూన్ వీడియోస్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఓపెన్ చేయగానే మధ్యలో ప్లస్ సింబల్ అనేది వస్తుంది కదా, ఆ ప్లస్ సింబల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా 3 రకాల స్టోరీస్ అడుగుతుంది. ఇందులో మీకు షార్ట్ స్టోరీ, అలాగే క్లాసిక్ స్టోరీ, అలాగే సైన్స్ రిపోర్ట్ అని ఇందులో 3 పార్ట్స్, అలాగే 5 పార్ట్స్, అలాగే 5 పార్ట్స్. మీరు పెద్ద స్టోరీ చేయాలనుకుంటే 5 పార్ట్స్ అలాగ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను కాబట్టి షార్ట్ స్టోరీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ కనిపిస్తుంది అంటే స్టోరీకి బిగినింగ్ అనమాట, తర్వాత మిడిల్ అనమాట, తర్వాత ఎండ్ అనమాట. ఇంకా మధ్యలో ఏమైనా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ప్లస్ సింబల్ కింద కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇందులో మీరు ఏదో ఒకటి యాడ్ చేసుకోవచ్చు. తర్వాత రైట్ టిక్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన వెంటనే బిగినింగ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఏమైనా అనిపిస్తుంది, నేను స్కిప్ చేసేస్తాను. ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. మీరు ఏ విధంగా అయితే స్టోరీ తయారు చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను సిటీలో క్లాస్ రూమ్లో స్టోరీ తయారు చేయాలనుకుంటున్నాను కాబట్టి సిటీ సెలెక్ట్ చేస్తున్నాను. ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత మీకు రకరకాల క్యారెక్టర్స్ అని ఉంటాయి, అంటే ఏ బ్యాక్గ్రౌండ్కి ఏ క్యారెక్టర్స్ కావాలో ఇక్కడ ముందే అయితే సెలెక్ట్ చేసి ఉంచుతారన్నమాట. చూడండి, ఇవన్నీ సిటీ అన్నమాట, సిటీలో కాబట్టి సిటీలో ఉండవలసింది పిల్లలు కాబట్టి నేను పిల్లల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఎంత మంది క్యారెక్టర్స్ అయినా మీరు ఇందులో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నేను 4 క్యారెక్టర్స్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు సింబల్ మీద క్లిక్ చేసి వస్తుంది. తర్వాత మీరు ఎక్కడెక్కడ పెట్టుకోవాలనుకున్నారో ఆ క్యారెక్టర్స్ని అక్కడైతే పెట్టుకోండి. అయితే పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి చూపిస్తాను కదా, ఇక్కడ సిటీ మొత్తం పెద్దగా కనిపిస్తుంది మీకు. ఈ విధంగా మీకు చాలా అయితే పెద్దగా ఉంది మీరు కావాలనుకుంటే. ఆ తర్వాత దీనికి ఇది మీరు సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్ట్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన వెంటనే మీకు టైమింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మాట్లాడుకోవాలనుకుంటున్నది ఆ మనిషి మీద అలా క్లిక్ చేసి ఉంచండి. ఇప్పుడు మాట్లాడుతున్నా, హలో పిల్లలు ఎలా ఉన్నారు అన్నారా. ఇప్పుడు రెండు రికార్డులు చేస్తున్నాం కాబట్టి మీకు సరిగా వినిపించకపోవచ్చు. రెండు రికార్డులు అనేవి సపోర్ట్ చేయమన్నమాట. ఈ విధంగా మీరు ఒక్కొక్క మనిషి మీద అలా ఒత్తి పట్టుకుంటే వాళ్ళు మాట్లాడుతున్నట్లు నోరు కదుపుతారన్నమాట. అప్పుడు మీరు మాట్లాడవచ్చు. ఈ విధంగా మీరు అద్భుతంగా ఒక అద్భుతమైన స్టోరీ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇటువంటి ట్యూటోరియల్ మళ్ళీ దీంతో తయారు చేసిన ట్యూటోరియల్ మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను. నేను తయారు చేసిన వీడియో అనేది షార్ట్ స్టోరీ అనేది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ యాప్తో ఎన్ని అద్భుతాలు క్రియేట్ చేయవచ్చు. మరి ఒక వీడియోలో మీకు నేను క్రియేట్ చేసిన కార్టూన్ అనేది మీకు చూపిస్తాను. ఎంతో చక్కగా వచ్చిందన్నమాట. ఈ విధంగానే మీరు అద్భుతమైన కార్టూన్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో కింద తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.